యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పునీత పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖన గురించి ధ్యానించుకుందాం. ఇది పౌలు రాసినటువంటి చివరి లేఖ, 14 లేఖల్లో చివరి లేఖ. రెండవ మారు పౌలు బంధించబడి రోమ్ చెరసాల్లో పెట్టబడతాడు క్రీస్తు శకం 66లో. ఇంకా ఆయన తప్పించుకునే అవకాశం కూడా ఉండదన్నమాట. ఒంటరిగా ఉంటాడు. మొదటి మారవుతే రోమ్ చెరసాల్లో ఉన్నప్పుడు కొంచెం సౌకర్యంగా ఉంది, ఎందుకంటే చెరసాల్లో కాకుండా అద్దె ఇంట్లో ఉండేవాడనమాట. హౌస్ అరెస్ట్ చేశారు ఒక సైనికుని కాపలాలో. తనకు ఒక 10 మంది 10 మంది టీమ్ కూడా ఉన్నారు. తుకిక్ ఉన్నాడు, తర్వాత తీత్ ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, మరి లూకా ఉన్నాడు, ఎపాఫ్రాదిత్ ఉన్నాడు, ఎపాఫ్రాస్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఆయనకి జైల్లో ఉన్నట్లు అనిపించలేదు. తను బయటికి పోకూడదు, హౌస్ అరెస్ట్ అంటే. కానీ చాలామంది సువార్త వినడానికి వచ్చేవాళ్ళు అనమాట. ఆ సైనికులు, రోమా సైనికులే కనీసం 10,000 మంది రక్షణ పొందారంట. ఇంకా చక్రవర్తి ఇంటి వాళ్ళు కూడా వచ్చి రక్షణ పొందుతారు. క్రూరుడైన నీరో చక్రవర్తి క్రూరత్వాన్ని భరించలేక ఆయన పిల్లలు కూడా వచ్చి, వాళ్ళు కూడా సువార్త విని, ఆ నీరో చక్రవర్తి పిల్లలు కూడా సువార్త విని రక్షణ పొందారంట. అయితే ఈ మొదటి సారి ఆయన జైలు నుంచి విడుదల చేయబడిన తర్వాత 62లో, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ముందుగా ఫిలిప్పీని దర్శిస్తాడు. ఫిలిప్పీ సంఘాన్ని బలపరిచి వాళ్ళకి వందనాలు చెప్పి వాళ్ళు పంపిన కానుకగాను తర్వాత కొలోసికి వెళ్తాడు, ఫిలిమోను ఇంటికి. మరి అక్కడ ఫిలిమోను మరి ఒనేసిమ్ని ప్రేమగా చూడడం చూస్తాడు. అక్కడ కొలోసి సంఘాన్ని మొదటిసారిగా దర్శించి బలపరుస్తాడు. ఆ తర్వాత లవోడీసియా సంఘం, ఆ తర్వాత ఎఫెస్కు వెళ్ళి ఆ సంఘాన్ని కూడా ఆయన బలపరుస్తాడనమాట. బలపరిచినప్పుడు బలపరిచి అక్కడ ఎఫెస్ని, తర్వాత చుట్టూ ఉన్న సంఘాలన్నీ కూడా తిమోతికి అప్పజెప్తాడనమాట. అప్పజెప్పి ఇంకా ఆయన మరి ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులకి క్రీటుకి తీతుని తీసుకొని వెళ్ళి క్రీట్ ద్వీపానికి అక్కడ సంఘాలన్నీ కూడా తీతికి అప్పచెప్తాడు. అయితే ఎఫెస్లో ఈ సంఘాలన్నీ తిమోతికి అప్పచెప్పి పౌలు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చిన్న పసిపిల్లవాడు ఏడ్చినట్లుగా తిమోతి ఏడుస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళ అనుబంధము చాలా సంవత్సరాలు, దాదాపు వాళ్ళు 47 నుంచి మొదటిసారి సువార్త ప్రయాణంలో లిస్త్రాకి వెళ్ళినప్పుడు పౌలుని కొట్టి పడేస్తారనమాట. బయట ఊరు బయట పడేస్తే చచ్చిపోయాడు అనుకుంటారు. పాపం తిమోతి వాళ్ళ అమ్మ అమ్మమ్మ అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సపర్యలు చేస్తారు. అప్పుడు తిమోతి 13-14 సంవత్సరాల అబ్బాయి. ఆ తిమోతిని చాలా చక్కగా సేవ చేస్తాడు. తర్వాత రెండో సువార్త ప్రయాణంలో అంటే 50లో లిస్త్రాకి వెళ్ళి అక్కడి నుంచి తిమోతిని తీసుకొని, త్రోయాకి వెళ్ళి అక్కడి నుంచి లూకాను తీసుకొని వాళ్ళు ఫిలిప్పియాన్ అంతటా కూడా వెళ్తారనమాట. అప్పటి నుంచి అంటే 47 నుంచి ఇప్పుడు చూస్తే దాదాపు 67 అనమాట. 20 సంవత్సరాల యొక్క వాళ్ళ ఆత్మీయ బంధం, తండ్రి కుమారుల బంధం అనమాట. అంతమంది టీంలో కూడా పౌలుకి తిమోతి అంటే చాలా ఇష్టం, కుమారుడా అని పిలుస్తాడనమాట. అయితే అతన్ని ఆయన ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రెండో సువార్త ప్రయాణంలో మరి ఫిలిప్పి, ఎఫెసు, క్రీటు ఇవన్నీ అయిపోయిన తర్వాత తీతు లేక మీరు చూసినట్లయితే నేను నికోపోలిలో శీతాకాలం గడపదలిచాను అని చెప్తాడనమాట. అయితే పౌలు ఇవన్నీ కవర్ చేసుకొని స్పెయిన్కి వెళ్ళి అక్కడ కూడా సువార్త బోధించాడు అని చెప్తారు 2 సంవత్సరాలు అనమాట. అప్పుడు ఆయన స్పెయిన్ నుంచి వస్తాడు 66లో. వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, రోమ్ని 64లో నీరో చక్రవర్తి తగలబెట్టేస్తాడు. తగలబెట్టేసి ఏం చేస్తాడంటే క్రిస్టియన్సే,
క్రిస్టియన్స్ ఈ రోమ్ ని తగలబెట్టారు అనేసరికి రోమ్ లో ఉన్న వాళ్ళందరికీ క్రిస్టియన్స్ అంటే చాలా కోపం అసూయ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా రోమ ప్రభుత్వము ఆజ్ఞ జారీ చేస్తుంది, క్రిస్టియన్స్ ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని చంపేసేయండి, మరి క్రిస్టియన్ లీడర్స్ని అరెస్ట్ చేయండి అని చెప్పి. ఎంత భయంకరంగా అంటే నీరో చక్రవర్తి క్రైస్తవులని ఒక రాత్రిలో వీధి దీపాలలాగా చేసి ఆ వీధి దీపాల్లో అంటే చాపల్లో చుట్టి వాళ్ళ మీద తారు పోసి వాళ్ళలో అక్కడ ఒత్తి పెట్టి కాలుస్తుంటే ఫిడేలు వాయిస్తూ ఆనందించేవాడు అంట. అంత క్రూరుడు. ఇంకా క్రిస్టియన్స్ని చంపి జంతువుల చర్మాల్లో పెట్టి కుక్కలకి ఆహారంగా వేసేవాళ్ళంట. ఇంకా కట్టెలకి కట్టేసి నిప్పు కింద నిప్పు అంటించి తగలబెట్టేవాళ్ళు. ఫస్ట్ టైం అన్నమాట, ఫస్ట్ క్రిస్టియన్ పర్సిక్యూషన్ బిగిన్స్ ఇన్ 64. మొదటి క్రైస్తవ హింస క్రీస్తు శకం 64లో మొదలవుతుంది, నీరో చక్రవర్తిగా ఉన్నప్పుడు అన్నమాట. చాలా బహు క్రూరుడు. ఎంత క్రూరుడు అంటే ఒక ఉంపుడు గత్తని తృప్తిపరచడానికి తన భార్యని కన్న తల్లిని కూడా చంపేస్తాడనమాట. నేను అనుకుంటాను పిల్లలు ఇవన్నీ నాన్న ఇలా చేయడం చూసి పౌలు దగ్గర వచ్చి సువార్త విని రక్షణ పొంది ఉంటారనమాట. అంత క్రూరుడుగా ఉన్నాడు. అలా ఉంటున్నప్పుడు చాలామంది భయపడిపోతారు. భయంకరంగా వీళ్ళని చంపడం, కొయ్యలకి కట్టేసి నిప్పంటించి సెయింట్ ఆగ్నెస్ని కూడా అలాగే చేస్తారు కదా. అయితే ప్రభు రక్షిస్తారు. ఇది 64లో చెప్తున్నా. ఇంత భయంకరంగా ఉంటున్నప్పుడు క్రిస్టియన్ లీడర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అరెస్ట్ చేయడం మొదలు పెడతారు. పౌలు అప్పుడే స్పెయిన్ నుంచి తిరిగి వస్తాడు 66లో. వచ్చేసరికి ఇంకా యూదులు ఈయన మీద కక్ష పట్టి ఉంటారు కదా. ప్రీచింగ్ చేయడానికి ఎక్కడ వెళ్ళినా కూడా యూదులు శత్రువులుగా ఉంటారు. వాళ్ళు ఈ రోమా ప్రభుత్వ అధికారులతో చేయి కలిపి పౌల్ని అరెస్ట్ చేసేలాగా చూస్తారు. పౌల్ని అరెస్ట్ చేసి 66లో రోమ్లో ఒక చీకటి గదిలో ఉంచుతారన్నమాట. ఇంకా అప్పటిలాగా లేదు. అతన్ని నికోపోలీలో అరెస్ట్ చేసినప్పుడు అతనితో పాటు లూకా ఉంటాడు, తీతు ఉంటాడు, దేమా ఉంటాడు, క్రిస్కే ఉంటాడు. కానీ లూకా ఇతన్ని వెంబడిస్తూనే ఉంటాడు, తుక్కికు ఉంటాడు. అయితే తీతు మరి ఇంకొక స్థలానికి పంపిస్తాడనమాట పౌలు. తుక్కికినేమో ఎఫెస్కి పంపిస్తాడు, మరి తీతుని దల్మతీయకు, క్రిస్సుని గలతీయకు పంపిస్తాడనమాట. అప్పుడు ఆ చీకటి గదిలో పైన ఒక చిన్న రంధ్రంలోంచి ఆహారం వేస్తారంట. ఆయన ఒంటరితనాన్ని ఫీల్ అవుతాడు. మొదటిసారి అలా లేదు కదా, ఆ చీకటి గదిలో లూకా మాత్రమే ఉంటాడనమాట. అప్పుడు అతని మనస్సు తిమోతిని చూడాలని కోరుకుంటుందన్నమాట. అప్పుడు తిమోతికి లేఖ రాస్తాడు. ఏమని రాస్తాడో చూద్దాం. చివరి లేఖ కన్నీటితో. ఎంత పెద్ద దైవజనుడు, ప్రపంచానికి సువార్తని బోధించిన వ్యక్తి, చీకటి గదిలో చెరసాలలో బంధించబడి, మరి ఏ చాలా చలిగా కూడా ఉంటుందంట ఆ గది. అందువల్ల తిమోతికి లేఖ రాస్తూ ఇదిగో ఆయన ఒకసారి కర్పు అని ఆయన ఇంట్లో ఉంటాడు త్రోయలో. అప్పుడు తన చలికోటు అంగి, తర్వాత కొన్ని గ్రంథాలు, హిబ్రూ గ్రంథాలు, చర్మపత్ర గ్రంథాలు మర్చిపోతాడు, అవి తీసుకొని రా అంటాడు. ఆ చలిలో కప్పుకోవడానికి ఒక దుప్పటి కూడా ఆయనకు ఉండదు, సరి అయిన ఆహారం కూడా ఉండదు. అన్నిటికంటే ఎక్కువగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతాడు. మళ్ళీ ఆ గ్రంథాలు, పాత నిబంధన గ్రంథాలు చదువుకోవాలనుకుని తిమోతికి లేఖ రాస్తాడనమాట. నా ప్రియపుత్రుడా తిమోతి, తొందరగా వచ్చి నన్ను కలుసుకో అని ఆ తిమోతి యొక్క సన్నిధిని కోరుకుంటాడనమాట. ఎంతైనా దైవ జనులు, ఎంతైనా వాళ్ళు కూడా మనుషులే కదా, అంతమందిలో తిమోతిని కోరుకుంటూ తిమోతికి లేఖ రాస్తాడు. ఇప్పుడు మనం ముఖ్యాంశాలు కొంచెం చూద్దాం పేపర్స్ ద్వారా. తర్వాత పౌలు రోమ్ నుండి ఎఫెస్లో ఉన్న తిమోతికి లేఖ రాస్తాడు. అది ఎంత దూరం, ఇంతకుముందు మనం చూసాము 2060 కిలోమీటర్స్ అనమాట. అది కొంచెం ఇప్పుడు మ్యాప్ ద్వారా చూద్దాం. పౌలు క్రీస్తు శకం 67లో రోమ్ చెరసాల నుండి ఎఫెస్లో ఉన్న తిమోతికి లేఖ రాస్తాడు. పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖలోని ముఖ్యాంశాలు. క్రీస్తు శకం 64లో నీరో చక్రవర్తి రోమ్ని కాల్చివేసి ఆ నేరంను క్రైస్తవులపై మోపుతాడు. దానితో రోమన్లు క్రైస్తవులను హింసించడం ప్రారంభిస్తారు. దానితో మొదటి క్రైస్తవ హింస ప్రారంభమవుతుంది. అంటే ఫస్ట్ క్రిస్టియన్ పర్సిక్యూషన్ బిగిన్స్ అన్నమాట. అప్పుడు క్రైస్తవుల్ని చంపమని, క్రైస్తవ నాయకులను బంధించమని రోమా ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేస్తుంది. పౌలు క్రీస్తు శకం 66లో స్పెయిన్ నుండి తిరిగి వస్తాడు.
అతడు నికోపోల్లో ఉండగా బంధింపబడి చెరసాలలో పెట్టబడతాడు. అప్పుడు లూకా, తుకికు, దేమా, క్రిసు, క్రేతి నుండి వచ్చిన తీతు అతన్ని వెంబడిస్తారు. అయితే దేమా తెసలోనికాకి వెళ్ళిపోతాడు వ్యాపారం చేసుకోవాలని. క్రిస్సు గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్తారు. తుకికు ఎఫెస్కు వెళ్తాడు. లూక మాత్రమే పౌల్తో ఉంటాడు. ప్రథమ విచారణ జరుగుతుంది పౌల్కి. అప్పుడు ఎవ్వరు కూడా ఆయన పక్షాన మాట్లాడరు. రోమన్లు, యూదులు పౌలపై నేరారోపణ చేస్తారు. రెండవ విచారణలో పౌలు నీరో చక్రవర్తి ఎదుట నిలబడతాడనమాట. అప్పుడు ఈ యూదులు, రోమన్లు ఎలాంటి నేరారోపణ చేస్తారంటే, మా యూద మతానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడని. మరి రోమన్లు అంటారు, మా మతానికి, మా విశ్వాసానికి వ్యతిరేకంగా ఈయన బోధిస్తున్నాడని. అప్పుడు యూదులు కక్షతో, ఇంతకు ముందు కూడా చెరసాల్లో ఉన్నాడు అని చెప్తారనమాట. ఇక్కడ అధికారులు కూడా, నీరో చక్రవర్తికి న్యాయవాదులు, 60 నుంచి 62 వరకు ఉన్నాడు, మరలా ఇప్పుడు బంధించబడ్డాడు అనగానే ఇంకా ఏం వినకుండా, నీరో చక్రవర్తి, నీవు మరలా వస్తున్నావా, నీ మీద ఇంతమంది నేరాలు మోపుతున్నారు, ఇతడు చాలా నేరాలు చేస్తుంటాడని 5 నిమిషాల్లో ఏది వినకుండా ఇతనికి మరణశిక్ష విధిస్తున్నానని మరణశిక్ష విధిస్తాడనమాట. అప్పుడు 67లో మరి అప్పుడు రోమ్కి 3 మైళ్ళ దూరంలో రోమ్ వెలుపల ఉన్న అగ్రసాల్వే అనే చోట గొడ్డలితో నరికి పౌలుని చంపేస్తారనమాట. మరి ఈ లేఖ నిర్మాణం చూసినట్లయితే శుభాకాంక్షలు, కృతజ్ఞత అర్పణ, ప్రధాన భాగం నీతి ఉపదేశం, ముగింపు ఉంటాయి. పౌలు ఈ లేఖలో 7 పోలికల్ని వాడి తిమోతిని హెచ్చరిస్తాడు. కుమారుని వలె సన్నిహితంగా ఉండు, సైనికుని వలె శ్రమలను అనుభవించు, క్రీడాకారుని వలె నియమములకు లోబడి ఉండు, రైతు వలె శ్రమించి ప్రథమ ఫలం పంచుకో, కార్మికుని వలె శ్రమిస్తూ వాక్యాన్ని శ్రద్ధతో బోధించు, ఘనమైన పాత్ర వలె యజమానుచే ఉపయోగింపబడుము, సేవకుని వలె సాత్వికముగాను సహాయకారిగాను ఉండుము. ఆ తర్వాత ఇంకా కొన్ని ఈ లేఖ క్రైస్తవ సంఘాన్ని నడపడానికి ఉదాత్తమైన కొన్ని సలహాలని పౌలు ఇస్తాడనమాట. సహనం ఉండాలి, మరి నీ సాక్ష్యం కాపాడుకో, ముందు నీవే ఒక సువార్తలాగా ఉండాలి, పరిశుద్ధంగా సత్యమైన బోధ మాత్రమే చేయి నాయన, మూర్ఖపు వాదనలు వద్దు అని పౌలు తిమోతికి బోధిస్తాడు. ఈ లేఖని తుకుకు ద్వారా మరి తిమోతికి పంపి ఉండవచ్చు. తిమోతి వస్తాడు, పౌల్ని దర్శిస్తాడు. ఆ తర్వాత పౌలు గొడ్డలతో నరకబడతాడు. మరి పరలోకంలో బహుమతిని, జీవ కిరీటాన్ని పౌలు పొందుకుంటాడు. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4 అధ్యాయాలు ఉన్నాయి, మనం ఒకసారి చూద్దాం. ఆయన ఎట్లా ప్రారంభిస్తాడంటే, దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపొస్తలైన పౌలు నా ప్రియపుత్రుడగు తిమోతికి వ్రాయినది. నా ప్రియపుత్రుడు, నా కుమారుడు అని చెప్తున్నాడు. తండ్రి దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి నీకు కృప, కనికరము, సమాధానము కలుగునుగాక అనే శుభాకాంక్షలు చెప్పి 3వ వచనం నుండి కృతజ్ఞత చెప్తున్నాడు. చూడండి, నా ప్రార్థనల యందు ఎల్లవేళలా నేను జ్ఞాపకం చేసుకొని నేను దేవునికి కృతజ్ఞత అర్పిస్తున్నాను. నీ కన్నీరు తలంచుకొని నిన్ను చూడాలని చాలా ఆశపడుతున్నాను అంటాడు. పౌలు తిమోతిని ఎఫెసు సంఘాలకి పెద్దగా బిషప్గా చేసి అప్పగించి, ఇంకా పౌలు ఫిలిప్పికి వెళ్ళే టైంలో పౌల్ని పట్టుకొని చిన్న పిల్లవాడు ఏడ్చినట్టు ఏడుస్తాడనమాట. ఎందుకంటే ఒక్కసారి కూడా పౌలు లేకుండా తిమోతి లేడు, ఎప్పుడు ఆయన వెంటే ఉండేవాడు, మొదటిసారి అనమాట. అందుకని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ ఎఫెసు సంఘాన్ని అప్పగించి వచ్చేటప్పుడు నువ్వు ఎంత పెద్దగా ఏడ్చావు కదా, అది జ్ఞాపకం వస్తుంది నాకు, నిన్ను ఒక్కసారి చూడాలని నేను ఆశపడుతున్నాను. చివరిలో పౌలు రాస్తూ ఉన్నాడనమాట, నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలెనని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను.
నిష్కపటమగు నీ విశ్వాసం నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ విశ్వాసము మీ అమ్మమ్మ లోయలో, మీ అమ్మ యూనికేలోనూ ఉన్నది. అదే విశ్వాసం నేను నీలో చూసినాను. పౌలు మొదటిసారి వెళ్ళినప్పుడు 47 మొదటి సువార్త ప్రయాణంలో లిస్త్రాలోకి వెళ్ళినప్పుడు వీళ్ళే పౌలుని ఇంటికి పిలుస్తారు. అతన్ని కొట్టి పడేసినప్పుడు కూడా వీళ్ళమ్మ అమ్మమ్మ పిలుస్తారు. అప్పుడు చూస్తాడనమాట పౌలు అమ్మ అమ్మమ్మ ఎలా తిమోతికి వాక్యాన్ని బోధిస్తున్నారు, లేఖనాన్ని బోధిస్తున్నారు. చూసి ఎంతటి విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం నీలో చూస్తున్నా నేను. అదే విశ్వాసం మీ అమ్మమ్మలో, అమ్మలో కూడా చూశాను. 3 తరముల నిష్కపటమైన విశ్వాసాన్ని పౌలు పొగుడుతూ ఉన్నాడనమాట. ఆ తర్వాత నా హస్త నిక్షేపణ వల్ల నేను నీ తల మీద నా చేతి నుంచి ప్రార్థించినప్పుడు నువ్వు పొందిన అభిషేకాన్ని కాపాడుకో, పరిశుద్ధాత్మని కాపాడుకో. ఆ పరిశుద్ధాత్మ నిన్ను పిరికివాణ్ణి చేయదు. ఎందుకంటే ఎప్పుడైతే క్రిస్టియన్స్ని చంపండి, నాయకుల్ని పట్టుకోండి, పట్టి బంధించండి, చెరసాల్లో పెట్టండి అని నీరో చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడో, ఆ క్రిస్టియన్స్ చాలామంది వణకడం ప్రారంభిస్తారు. చూస్తారు ఎట్లా తగలబెడుతున్నారు, సింహాలకి వేస్తున్నారు, చేపల్లో చుట్టి వీధి దీపాల్లాగా వాడుకుంటున్నారు. అది చూసి భయపడతారు. కానీ పరిశుద్ధాత్మ నువ్వు పొందావు, అది నిన్ను పిరిగివాణ్ణి చేయదు కదా తిమోతి అని రాస్తాడనమాట. ఆత్మ మనకి శక్తిని, ప్రేమని, ఇంద్రియ నిగ్రహాన్ని, ఈ 3 ఇస్తుంది. పరిశుద్ధాత్మ మనకి శక్తిని, ధైర్యాన్ని ఇస్తారు, ప్రేమని, ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తారు అని వాణితో మనల్ని నింపుతుంది. ఆ తర్వాత మన ప్రభువుని గూర్చి కానీ, సువార్తని గూర్చి కానీ నువ్వు సిగ్గుపడకూడదు. ఎందుకంటే పౌలుని బంధించగానే నికోపోలిలో, మరి ఏషియా మైనర్లో ఉన్న ఎఫేసు, మిగతా సంఘాలు, వాళ్ళ నాయకులందరూ భయపడి ఆయనకి సపోర్ట్ చేయరు, ఆగిపోతారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు. చాలామంది అయితే కనబడకుండా పోతారు. అలా వస్తూ ఉన్నప్పుడు కూడా దేమా తెస్సలోనికి అక్కడ రాగానే ఆగిపోతాడు. అక్కడ నేను బిజినెస్ చేసుకుంటాను ఆగిపోతాడనమాట. అందరూ ఆయనను విడిచిపెట్టిపోతారు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి హింస అనమాట. కానీ నువ్వు మాత్రం సువార్త గురించి కానీ, నన్ను గురించి కానీ సిగ్గుపడొద్దు. మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు కానీ, ఆయన బందీనకు నన్ను గురించి కానీ సిగ్గుపడకు. నువ్వు ఎప్పుడూ సిగ్గుపడద్దు. దానికి బదులుగా నాలాగా సువార్త కొరకు నువ్వు శ్రమించు. శ్రమపడాలి. సువార్త బోధించాలంటే శ్రమపడాలి. శ్రమలకి సిద్ధంగా ఉండు, హింసకి సిద్ధంగా ఉండు అని బోధిస్తున్నాడు. ఇదండి సత్యమైనటువంటి బోధన. క్రైస్తవులు శ్రమలకి సిద్ధంగా ఉండాలి. తర్వాత యేసు ప్రభు తన కృప వల్ల మనల్ని రక్షించాడు, కానీ మన క్రియల వల్ల కాదు అని చెప్తూ ఉన్నారన్నమాట. అపోస్తలునిగా, బోధకునిగా ఈ సువార్తను అన్యులకు ప్రకటించుటకు దేవుడు నన్ను పిలిచాడు. అందువల్లనే నేను బాధల్ని అనుభవిస్తున్నాను. నేరస్తునిలాగా నేను ఇప్పుడు గొలుసులతో బంధించబడి ఉన్నాను. ఎందుకంటే సువార్తని నేను ప్రకటించడం వల్ల. కానీ నాకు తెలుసు తిమోతి, నేను ఎవరిని నమ్మి ఉన్నానో నాకు తెలుసు. ఆయన నన్ను రక్షిస్తాడని కూడా నాకు తెలుసు. అయితే నీకేం చెప్తున్నానంటే, సత్యమైన సిద్ధాంతాలకి నీవు చివరి వరకు నిలబడి ఉండు. కొన్ని చోట్ల తప్పుడు సిద్ధాంతాలు వస్తున్నాయన్నమాట. కనుక నువ్వు వాటిని వద్దు అని చెప్పి సంఘాన్ని ఎలా నడిపించాలి ఇంకొకసారి చెప్తాడనమాట. సత్యమైన బోధన, అలాగే నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి అని చెప్తాడనమాట. చెప్తూ చూడు, స్వచ్ఛమైన సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి ఉండయ్యా. అలాగే నమ్మకంగా ఉండు. యేసు ప్రభును విడిచిపెట్టి వెళ్లకు. అందరూ వెళ్ళిపోయినారనమాట. ఒక లూక మాత్రమే ఇప్పుడు 2వ చెరసాల్లో ఉన్నప్పుడు పౌలుతో ఒక లూక మాత్రమే ఉంటాడు. అయితే తిమోతికి రాస్తున్నాడు, నువ్వు మాత్రం అలా వద్దు, నమ్మకంగా చివరి వరకు నమ్మకంగా ఉండు. నీకు అప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మన యందు వసించు పరిశుద్ధాత్మ సహాయంతో పదిలపరచుకో. ఎన్ని యేసుప్రభు గురించి ఎంత సువార్త, ఎన్ని వాక్యాలు, ఎన్నో బోధనలు నువ్వు విన్నావు కదా, దాన్ని నీలో వసించు పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు పదిలపరచుకో. ట్రెజర్ ఆల్ ద గాస్పుల్ ఇన్ యువర్ హార్ట్. నీవు నీ హృదయంలో దాచుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మన హృదయాన్ని శుద్ధి చేసి సువార్తని మన హృదయంలో దాచేస్తాడు, లోకర్లో దాచినట్లుగా అనమాట. దాన్ని జాగ్రత్తగా పెట్టుకో అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏషియా మైనర్లో
అంటే ఎఫెసు చుట్టూ ఉన్న సంఘాలు, సంఘ పెద్దలు వాళ్ళందరూ ఉంటారు కదా, పుగెళ్ళు హెర్మోగెళ్ళతో సహా అందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయనను అరెస్ట్ చేసినప్పుడు కొంచెం దూరం వచ్చినట్లు వస్తారు, తర్వాత రోమ్కి వచ్చేసరికి అందరూ వెళ్ళిపోతారు అన్నమాట. ఒక లూకా తప్ప అందరూ వెళ్ళిపోతారు. కానీ ఒక్క వ్యక్తి వచ్చాడనమాట, చూడండి, ఎఫెస్ నుంచి ఒక వ్యక్తి వస్తాడు. నన్ను పెక్కుమారులు ఉత్సాహపరిచిన ఓనేసి ఫోర్ కుటుంబంను ప్రభు కనికరించునుగాక. ఒనేసిం వేరండి, ఈయన ఎఫెస్లో ఒక సంఘ సభ్యుడు అనమాట. ఒనేసి ఫోర్ అంటే ఆయన కూడా ఒక సంఘ పెద్దలాగా అక్కడ ఎఫెస్ నుండి వచ్చి రోమ్కి వచ్చి ఒక్కరే ఒకరు ఆయనను ఇప్పుడు దర్శించింది అనమాట. ఈ ఒనేసి ఫోర్ కుటుంబంను ప్రభు కనికరించునుగాక. నేను చెరయందు ఉంటినని అతడు సిగ్గుపడక రోమ్నకు వచ్చిన వెంటనే నా కొరకై వెదకి ఏ చెరసాల్లో బంధించారో ఎక్కడో, ఎందుకంటే అనేక మందిని బంధిస్తున్నారు, అనేక మందిని చంపేస్తున్నారు వందలు వందలుగా, ఎక్కడున్నాడు వెతికి 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 అడ్రస్ కనుక్కొని ఏ రూమ్లో ఉన్నాడు కనుక్కొని నా దగ్గరికి వచ్చాడు, నన్ను ప్రోత్సాహపరిచాడు. కనుక తీర్పు దినాన ప్రభు అతన్ని కనికరించునుగాక, అతనికి పరలోక భాగ్యం ఇచ్చునుగాక అని చెప్తున్నాడు అనమాట అని పౌలు తిమోతికి లేఖ రాస్తాడనమాట. ఇంకా మిగతా భాగం మనం రేపు చూద్దాము. పౌలు హృదయ భారంతో తన హృదయాన్ని పంచుకుంటూ తిమోతిని ఒక్కసారి చూడాలని చివరిసారిగా తిమోతికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ లేఖ రాస్తాడు. నిజానికి ఈ లేఖ మనం ఆత్మలో ఎదగడానికి ఎలా మనం సేవ చేయాలి, ఎలా యేసుప్రభుకి నమ్మకంగా ఉండాలి, శ్రమల మధ్యలో నమ్మకంగా ఉండాలి అని మనకి ఎంతగానో తోడ్పడుతుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఈ రెండవ లేఖ ద్వారా మాతో అనేక విషయాలు మీరు మాట్లాడుతున్నారు. శ్రమల మధ్యలో మేము నమ్మకంగా ఉండేటట్లుగా, మా జీవితమే ఒక సాక్ష్యంగా ఉండేటట్లుగా పౌలు మీ కొరకు ఎంత శ్రమ పడ్డాడు ప్రభా. ప్రపంచమంతా సువార్తని బోధించి చివరికి చెరసాల్లో బంధించబడినప్పుడు తనని ప్రోత్సహించే వాళ్ళ కొరకు కాకుండా తాను తిమోతిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రభా. సువార్త బోధనలో ముందుకి సాగు, నమ్మకంగా ఉండు అని చెప్పి బోధిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నైనా అలాంటి మనస్సు, అలాంటి రోషం, అలాంటి అభిషేకం మాకు దయచేయండి. పౌలులాగా మేము కూడా సువార్త బోధించడానికి చివరి వరకు శ్రమల మధ్యలో నమ్మకంగా ఉండడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఈ లేఖను చదువుతూ ఉండండి, మిగతా భాగం రేపు ధ్యానించుకుందాం.